ओके स्टूडेंट्स हेलो फिर गुड मॉर्निंग टुडे सीजेता स्कूल ऑफ ऑनलाइन क्लासेस जरूरतनानी ओके दिस इज फोर्थ क्लास क्लास ओके ना यस्टरडे देखो क्लास में रहा बेटा ए क्लास में यस्टरडे जाति पताकम తెలుగులో భాగంగా మొదటి పాఠం ఏంటి జాతి పతాకం ఎవరు రచించారు ఈ జాతి పతాకం అనే పాఠాన్ని ఎవరు రచించారు దారా సుబ్బారావు ఎవరు దారా సుబ్బారావు ఓకేనా చూసారా అక్కడ పక్కన ఉంది చూడండి జాతి పతాకం పక్కన ఒక రైటర్ నేమ్ ఉంది అక్కడ అందులో బుక్ లో ఉంది చూసారా దారా సుబ్బారావు ఎవరు రచించారు దారా సుబ్బారావు జాతి పతాకం గురించి చాలా చక్కగా అవగాహన వ్యక్తి దారా సుబ్బారావు ఓకేనా జాతి పతాకం గురించి మీకు ఏం తెలుసు బేటా కొంచెం మనం తెలుసుకుందాం జాతి పతాకం గురించి ఏం తెలుసు జాతి పతాకాన్ని ఎప్పుడు ఎగరవేస్తారు ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు చెప్పండి మీకు తెలుసు చెప్పాలి మీకు ఎప్పుడు బేటా ఆగస్టు 15th అండ్ జనవరి 26 అవునా కదా జనవరి 26th నాడు ఏం చేస్తాం రిపబ్లిక్ డే జరుపుకుంటాం అవునా కదా నెక్స్ట్ వన్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం అవునా కదా అప్పుడు ఏం చేస్తాం జాతి పతాకాన్ని ఎగరవేస్తాం జాతి పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయి జాతి పతాకంలో చూసి రండి ఎవరైనా జాతి పతాకాన్ని జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి సింపుల్ క్వశ్చన్ జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి ఆన్సర్ ఏంటి బేటా జాతీయ జెండాలో ఎన్ని రంగులు బేటా మూడు రంగులు ఉన్నాయి ఎన్ని రంగులు ఉంటాయి మూడు రంగులు ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి ఆన్సర్ ఏంటి సింపుల్ ఆన్సర్ జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఎన్ని రంగులు ఉంటాయి 3 అవునా కదా బేటా ఫస్ట్ వన్ ఏంటి ఎరుపు సెకండ్ వన్ తెలుపు నెక్స్ట్ వన్ ఆకుపచ్చ అవునా కదా మధ్యలో ఉండేది ఏంటది అశోక చక్రం అవునా కదా ఎస్ నెక్స్ట్ వన్ జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది బేటా చెప్పండి చదివే కదా నేను విన్నారు కదా లెసన్ ఆన్సర్ ఏంటి జాతీయ పతాకంలో తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది దేనిని శాంతిని ఎన్ని ఆగడాలు జరిగినా ఎన్ని పోగడాలు జరిగినా కానీ శాంతియుతంగా ఉండమని తెలుపు రంగు సూచిస్తుంది తెలుపు రంగు శాంతిగా ఉండమని సూచిస్తుంది శాంతిగా ఉండాలి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆగడాలకు తాగిపోకుండా శాంతిగా ఉండాలి అని తెలుపు రంగు తెలుపుతుంది సూచిస్తుంది ఓకే సెకండ్ వన్ ఏంటి జాతీయ పతాకంలో తెలుపు రంగు ఏమి సూచిస్తుంది ఆన్సర్ ఏంటి జాతీయ పతాకంలో తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది దట్స్ ఇట్ అంతే ఓకేనా రైట్ క్లియర్ నెక్స్ట్ వన్ ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది ఎన్ని రంగులు ఉంటాయని చెప్పినా బేటా జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయని చెప్పినా మూడు రంగులు అని చెప్పినా అవునా కదా ఫస్ట్ వన్ ఎరుపు తెలుపు ఆకుపచ్చ ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది ఆన్సర్ ఏంటి ఆకుపచ్చ రంగు పచ్చని పైరు పంటలను తెలియజేస్తుంది ఆకుపచ్చ రంగు పచ్చని పైరును పైరు పంటను తెలియజేస్తుంది మీకు తెలుసు కదా బేటా పచ్చని పైరు పంట పొలాలు ఉంటాయి కదా దాన్ని తెలియజేస్తుంది అన్నట్టు భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి ఈ భూభాగం అంతా దేంతో నిండి ఉంది వ్యవసాయం అంటే భూ సస్యశ్రవణంతో నిండి ఉంది కాబట్టి ఆకుపచ్చ
రంగు పైరు పంటలను సూచిస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా పంటలు పండుతాయి కాబట్టి ఆకుపచ్చ రంగు పైరు పంటలను తెలియజేస్తుంది ఓకే ఇస్ ఇట్ క్లియర్ వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ క్వశ్చన్ ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది ఆన్సర్ ఆకుపచ్చ రంగు పచ్చని పైరు పంటను తెలియజేస్తుంది ఫ్రీటిక్స్ అయిపోరా బెట మైండ్ లో బై హార్ట్ అయిపోవాలి ఓకే నెక్స్ట్ వన్ జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపేది ఏది ఫోర్త్ క్వశ్చన్ ఏంటంట జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపేది ఏది ఐక్యత మీన్స్ యూనిటీ అంటే ఒక దగ్గర చేర్చేది తెలిపే గుర్తు ఏది అనేది క్వశ్చన్ అన్నాడు జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపేది ఏది ఆ జెండాలో ఉన్నాయి కదా త్రీ ఉన్నాయా త్రీ లోపల అలా అశోక చక్రం ఉంది కదా అందులో ఏది తెలియజేస్తుంది ఐక్యత గురించి ఏది తెలియజేస్తుంది అనేది క్వశ్చన్ ఆన్సర్ ఏంటి చూడండి జవాబు ఏంటి చూడండి జాతీయ జెండా మధ్యలో ఉన్న ధర్మచక్రం ఏంటి బేట ధర్మచక్రం భారతీయుల ఐక్యతను తెలుపుతుంది ఓకే ఏంటి బేట జాతీయ క్వశ్చన్ ఏంటి జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపింది ఏది ఆన్సర్ ఏంటి జాతీయ జెండా మధ్యలో ఉన్నది అశోక చక్రం అశోక చక్రం బ్లూ కలర్ ఉంటది కదా అవునా కదా ఇలా ఉంటది కదా అది భారతీయుల ఐక్యతను తెలుపుతుంది అన్నట్టు ఐక్యత మీన్స్ ఎన్ని గొడవలు వచ్చినా ఏమి వచ్చినా కానీ ఐక్యంగా అంటే యూనిటీగా ఉన్నామని తెలుపుతుంది ఓకేనా అండర్స్టాండ్ ఐ లవ్ యు వన్ సెకండ్ ఐ విల్ రిపీట్ ఇట్ ఫస్ట్ వన్ జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి ఆన్సర్ ఏంటి జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఎన్ని రంగులు ఉన్నాయి మూడు రంగులు ఉన్నాయి ఫస్ట్ వన్ తెలుపు సారీ ఎరుపు తెలుపు ఆకుపచ్చ మధ్యలో ఉండే ధర్మచక్రం ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది బేట ఆన్సర్ ఏంటి చెప్పండి జవాబు ఏంటి చెప్పండి జాతీయ పతాకంలో తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది శాంతి ఎన్ని ఆడాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ శాంతిగా ఉండమని తెలియజేస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది ఆకుపచ్చ రంగు పచ్చని పైరు పంటలను తెలియజేస్తుంది ఆకుపచ్చ రంగు పచ్చని పైరు పంటలను తెలియజేస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ భూభాగం పంటలకు ప్రసిద్ధి పంటలు పండుతాయి కాబట్టి దానికి ప్రిపేర్ చేయడం జరిగింది అన్నాడు ఆకుపచ్చ రంగు ఓకేనా దానికి అర్థం చేసి ఓకేనా నెక్స్ట్ వన్ జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపేది ఏది జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపేది ఏది జాతీయ జెండా మధ్యలో ఉన్న ధర్మచక్రం ధర్మచక్రం అశోక ధర్మచక్రం బేట ధర్మచక్రం భారతీయుల ఐక్యతను తెలుపుతుంది భారతీయుల ఐక్యతను ఏం తెలుపుతుంది ధర్మచక్రం అశోక ధర్మచక్రం తెలుపుతుంది ఓకేనా రైట్ దీస్ ఆర్ వీటన్నిటికీ కూడా ఏం చేస్తారు వీడియో వచ్చి కదా ఈ వీడియోలో త్రీ ఫోర్ టైమ్స్ చూడండి వాచ్ చేయండి ఓకేనా వాచ్ చేసిన తర్వాత ఏం చేస్తారు సార్ వారు మీకు ఒక ఫోటో తీసి పంపిస్తారు అందులో మీరు హోంవర్క్ క్వశ్చన్ ఫైవ్ టైమ్స్ ఆన్సర్ ఫైవ్ టైమ్స్ రైట్ చేయండి ఓకేనా హౌ మెనీ క్వశ్చన్ ఫోర్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఫైవ్ ఫైవ్ టైమ్స్ రాయండి ఇంకా రాస్తారు బేట ఇది వన్ టైం ఇది వన్ టైం ఇది అయిపోతుంది వన్ టైం అయిపోతుంది ఈ విధంగా రాయండి ఇవన్నీ వన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ టైం ఇట్లా రాయండి ఒక క్వశ్చన్ ఆ విధంగా రాయడం కాదు ఓకేనా అర్థమైనా నీట్గా రాసి వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేసేయండి ఓకే